ఆ దశ దిశ ఏంటి? వేల కోట్లతోటి ఓట్లుకునే రాజకీయ విధానం పోవాలి. స్వచ్ఛమైన రాజకీయ నాయకులు రావాలి. 40 సంవత్సరాలు ఐఏఎస్ అధికారినిగా పనిచేసి చీఫ్ సెక్రటరీగా పదవి విరమణ చేసి రాయచూడ్లో మేడం రత్నప్రభ గారు రాయచూడ్లో కర్ణాటకలో రాయచూడ్లో పనిచేస్తే ఆవిడ ఫోటోల్ని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తులు నాకు వ్యక్తిగతంగా తెలుసు. నాకు విశిష్టమైన ఐఏఎస్ అధికారుల కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ, వారి కుటుంబం మీకు తెలుసో తెలియదో చాలా మంది తెలియకపోవచ్చు. ఇక్కడ ఐఏఎస్ శంకరన్ ఐఏఎస్ గారిని ఒక చాలా గొప్ప వ్యక్తులు ఒక ఆయన ఉండేవారు. ఆయన కాలం చేశారు. మానవ హక్కుల కోసం పాటుపడ్డ వ్యక్తి. అలాంటి వ్యక్తితోటి చాలా సన్నిహితంగా మెలిగిన కుటుంబం రత్నప్రభ గారి కుటుంబం. ఆవిడ ఐటీ సెక్రటరీగా ఉన్నప్పుడు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉంది అంటే బలమైన, ఇంకా బలంగా మనకి హైదరాబాద్ తో పోటీ పడుతున్నాం అంటే దానికి, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉంది మాత్రం ఐటీ ఉందంటే దానికి రోడ్ మ్యాప్ వేసింది రత్నప్రభ గారు. అవసరం మనం మర్చిపో. ఈ రోజున రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, నేను దానేం కాదంట్లా. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థి రా తప్ప ఉప్ప నేను చెప్పట్లా. కానీ అర్హత ఎవరికి ఉందో తిరుపతి పార్లమెంటుకి అర్హత ఎవరికి ఉంది? ఎవరు బలంగా దీని ఈ తిరుపతి అభివృద్ధిని చేయగలరు? సపోజ్ ఉదాహరణకి ఇక్కడ వైసీపీ ఎంపీ ఇక్కడ గెలిస్తే ఢిల్లీకి వెళ్ళి ఏం చేయగలరు మీరు ఆలోచించండి. ఏం మాట్లాడలేరు, ఎందుకు మాట్లాడలేరు చెప్తాను. ఆయన గెలిచిన ఆయన గొంతు ఉండదు, ఆయనకి ఆయన గొంతు ఉండదు. ఆయనకి ఎవరో ఇద్దరు ముగ్గురు కంట్రోల్ చేస్తారు మొత్తం పార్టీని. కానీ రత్నప్రభ గారు గెలిస్తే, మనందరం కష్టపడి గెలిపిస్తే మన సమస్యల్ని చెప్పుకోవచ్చు, బలంగా చెప్పుకోవచ్చు మనం. పోనీ వైసీపీ అభ్యర్థి ఏదైనా మాట్లాడదామని అనుకోవడానికి కూడా ధైర్యం లేదు. ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు 151 మంది సభ్యులుండి, ఎమ్మెల్యేలుండి, 22 మంది పార్లమెంట్ సభ్యులుండి, ఇంత బలమైన సత్తా ఉండి కూడా వీళ్ళకి ఏం చేశారు అంటే 6 నెలలు కర్రసాము చేసి మూలన ముసలమని కొట్టాడు ఎవడో ఒకడు.